हेलो फ्रेंड्स, वेलकम टू सिरीज किचन। अंदर बागुन्नारा? ई वेसविकालंलो चल्ल चल्लगा हेल्दीगा ई रोजु राजमंड्री स्पेशल ड्राई फ्रूट मिल्क शेक इंस्टेंट पाउडर तो ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి। ముందుగా ఒక పాన్ తీసుకొని వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ అన్ని వీడియోలో చూపించినట్టుగా డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్లా చేసుకోవాలి। అదే జార్లో రెండు కప్పుల మిల్క్ పౌడర్ ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసిన ఆ పౌడర్ ని జల్లించుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ లో వేసుకోవాలి। ఈ పౌడర్ 15 నుంచి 20 రోజుల వరకు మనకి నిలవ ఉంటుందండి। ఒక జ్యూసర్ ని తీసుకొని అందులో ఒక కప్పు ఇన్స్టెంట్ డ్రై ఫ్రూట్ పౌడర్ ని 4 స్పూన్ల పంచదార ని తగినన్ని టూటీ ఫ్రూటీ ని దీని బదులుగా ఖర్జూరాన్ని కూడా వేసుకోవచ్చండి। కాచి చల్లార్చిన పాలను వేసి బ్లెండ్ చేసుకోవాలి। ఇందులో 1/2 లీటర్ పాలు వరకు వాడుతున్నామండి। గరిగా జీడిపప్పు బాదం పప్పు చెర్రీలతో సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ। మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।